నమస్తే అండి, వెల్కమ్ టు లక్కీ రేఖ ఛానల్. ఈరోజు రేఖ వచ్చేసి మనకి అల్లం పచ్చడి, అల్లం చే అంటే అప్పటికప్పుడు చేసుకునేది పెసరట్లో కాంబినేషన్ కావాలి. ఇది చెప్పిన తర్వాత పెసరట్ కూడా చూపిస్తాను నెక్స్ట్ ఎపిసోడ్. ఫస్ట్ అయితే అల్లం చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇన్స్టెంట్ అల్లం చట్నీ, అల్లం చట్నీ ఓకే. అంటే పెసరట్ కాంబినేషన్ అల్లం చట్నీ ఫస్ట్ మాకు అల్లం చట్నీ చూపిస్తారు. రేపు వచ్చేసి పెసరట్ ఓకే చూద్దామా మరి. ఫస్ట్ అల్లం శుభ్రం చేసేసుకుని కడిగేసుకోవాలి మట్టి లేకుండా. ఇప్పుడు ఒక 4-5 ముక్కలు తీసుకుంటున్నాను. ఒక 10 ముక్కల దాకా అల్లము, 4-5 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు తీసి పెట్టేసుకున్నాను. గుజ్జు రెడీమేడ్ ఉంటే వాడుకోవచ్చు, తీసుకుంటే సరిపోతుంది. గింజలు లేకుండా తీసేసుకుంటే సరిపోతుంది. కొంచెం నూనె వేసి మనం అల్లం వేయించుకోవాలి. కొద్దిగా వేయించుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది. కొంచెం పచ్చిమిరపకాయలు ఒక 4, మనం కారాన్ని బట్టి పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కలిపి పొట్టి ఎండుమిరపకాయ వేస్తే మనం నిల్వ పచ్చడి లాగా అనిపిస్తుంది అన్నమాట. కొంచెం డిఫరెంట్ ఒక 10 డేస్ దాకా ఉంటుంది ఇది బయట నుంచి తడి లేకుండా చేసుకుంటే. ఇది శుభ్రంగా కడిగి చెక్ తీసి పెట్టేసుకుని కొద్దిగా ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా చిన్న ముక్కలు కట్ చేసేసుకుని నూనెలో వేసి కొద్దిగా ఒక 5 మినిట్స్ వేయించితే సరిపోతుంది. ఇది దోశల్లో కూడా బాగుంటుంది. పెసరట్లకి స్పెషల్ ఇన్స్టెంట్ అల్లం చట్నీ. ఇట్లా పచ్చిమిరపకాయతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కొంచెం సేపు అలా ఫ్రై చేసేసుకుని మనం ఇంట్లో ఎల్లుల్లిపాయలు ఆరిపోయింది, కొంచెం చింతపండు ఇవి ఆరిపోయినాయి మిక్సీకి పెట్టేస్తున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. ఉప్పు అది పింక్ సాల్ట్ మా ఇంట్లో అది వాడుతున్నారు. అది కొంచెం కారం తక్కువ ఉంటుంది అన్నమాట. కొన్ని ఉప్పులను బట్టి మనం వేసుకోవాలి. ఇది కొంచెం మిక్సీ అయిన తర్వాత మనం బెల్లం వేసుకోవాలన్నమాట. కొంచెం నీళ్ళు పోసుకొని ఒకసారి మళ్ళీ తిప్పేసుకొని ఫస్టే బెల్లం వేస్తే చుట్టుకు పోతుంది, అది మిక్సీ అవ్వదు. 4 పీసులు వేసుకుంటే సరిపోతుంది. మనకి కొంచెం తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి, కాకపోతే స్వీట్ ఎక్కువ ఉన్నా బాగోదు అన్నమాట. కొంచెం కారం తగలాలి. ఉప్పు చూసుకునేప్పుడు కొంచెం మనం ఉప్పు తక్కువైంది కొద్దిగా వేస్తున్నాను. ఇంకా మిక్సీ చేసేసాను. కొంచెం ఒకసారి మిక్సీ చేసుకుని కొద్దిసేపు తిప్పామనుకో అది బెల్లం బాగా కలుస్తుంది అన్నమాట. కొంచెం బాగా కలిసి టేస్ట్గా బాగుంటుంది అన్నమాట. ఇంకా మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. మీకు తాలింపు పెట్టేసుకుంటే అయిపోయినట్టే. కొంచెం మనకి సెనగపప్పు కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. సెనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు ఏమో నేను నీళ్ళు ఆరబెట్టి ఎండ డబ్బాలో పెట్టుకుంటాను, అందుకే అలా ఉందన్నమాట. రెడీగా అలా చేస్తే మనం నిల్వ ఉంటుంది. అయిపోయింది వాళ్ళు ఒక పెసరట్ వేసి చూపిస్తారు. రేపు పెసరట్ ఎలా చేయాలో చూపిస్తాను. గ్రీన్ పెసరట్తో ఎవరు తొందరగా చేయరు, మీరు కూడా చేసి చెప్పండి పచ్చడి ఎలా ఉందో ఏంటి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.